హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇవ్ ఇంజనీర్, దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఓపెన్ ఇంటర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ గురించి, ఏపీ ఓపెన్ ఇంటర్ స్టూడెంట్స్కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని చాలామంది కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అసలు ఓపెన్ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య రెగ్యులర్ ఇంటర్మీడియట్ తరగతి రిజల్ట్స్, ఏపీకి సంబంధించిన రిజల్ట్స్ రావడం వలన, దానికి సంబంధించి అప్డేట్స్ రావడం వలన నేను దానికి సంబంధించిన వీడియోస్ని చాలా షేర్ చేశాను. ఇప్పుడు ఓపెన్ ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించి ఏ స్టేజ్లో ఉంది, అసలు పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంది, ఎప్పుడు రిజల్ట్స్ వచ్చేది, ఒక్కసారి మనం చూద్దాం. ఓపెన్ ఇంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి స్పాట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఓపెన్ ఇంటర్కి సంబంధించినటువంటి పేపర్ వాల్యుయేషన్స్ మ్యాక్సిమం అన్ని పేపర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ దశలోకి అయితే వచ్చేసాయి. కేవలం కొన్ని పేపర్స్ మాత్రమే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది రెగ్యులర్ ఇంటర్మీడియట్లా కాకుండా ఓపెన్ ఇంటర్ తాలూకా వాల్యుయేషన్ అంతా కూడా డిఫరెంట్ ప్రాసెస్లో ఉంటుంది. ఈ ప్రాసెస్ ప్రకారం ఇదంతా కూడా ప్రక్రియ అంతా పూర్తి చేసుకొని మనకి రిజల్ట్స్ అనేవి డైరెక్ట్గా అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి స్టేజ్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు ఓపెన్ ఇంటర్ రిజల్ట్స్ అనేవి ఒక వారం నుంచి 10 రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. ఈ రోజు నుంచి ఇంకా ఒక 1 వీక్ 10 డేస్లో రిజల్ట్స్ మాత్రం డెఫినెట్గా వస్తాయి. ఓపెన్ ఇంటర్ రిజల్ట్స్ పర్ఫెక్ట్ డేట్ కూడా మనకు తెలిసిన వెంటనే మీకు డెఫినెట్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మీరు ఏమాత్రం కంటెంట్తో మీరు కానీ ఓపెన్ ఇంటర్ ఎగ్జామినేషన్ రాసి ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, మేము పూర్తిగా ఆన్సర్ రాయలేకపోయాం, క్వశ్చన్ నెంబర్ వేయలేకపోయాం, తర్వాత మ్యాటర్ అడిగిన రిలేటెడ్ మ్యాటర్ కొంతవరకే రాయగలిగాం, చదివింది మర్చిపోయాం, రకరకాలుగా ఇవ్వబడుతున్నారు. మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు, మీకు ఓపెన్ ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ చాలా వరకు లిబరల్గానే ఉంటుంది. ఎందువల్లంటే రెగ్యులర్ స్టూడెంట్స్కి కాలేజీకి వెళ్ళి చదివి రాస్తారు,